యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సినిమాల ద్వారా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకున్నారంటూ జనసేన నుండి బయటకు వచ్చినటువంటి వైసీపీ నేత పోతి మహేష్ ఆరోపణలు చేస్తున్నారు ప్రస్తుతం పోతురు మహేష్ ఉన్నారు పవన్ కళ్యాణ్ మీద నిర్మాత దిల్ రాజు కూడా ఫిర్యాదు చేశారు అనే ఆరోపణలు చేస్తున్నారు ప్రస్తుతం పోతుర్మహేష్ ఉన్నారు సార్ మీరు కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ తన హరిహర వీరమలు సినిమా ద్వారా బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకుంటున్నారు ఏంటి సార్ హరిహర వీరమల్లు సినిమా గత మూడు నాలుగు సంవత్సరాలుగా నడుస్తుంది ఆ సినిమా ఎందుకు ఇన్ని సంవత్సరాలు పడుతుంది ఆ సినిమా మరి అంతకు ముందు ఒప్పుకున్న సినిమాలో తర్వాత ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేశారు విడుదలయ్యాయి వాటి ఫలితాలు కూడా మనం చూసాం కానీ హరిహర వీరమల్లు సినిమా ఎందుకు ఇన్నాళ్ళు మరి కొనసాగిస్తున్నారో సమాధానం చెప్పాలి మరి ఏం రత్నం గారు కూడా ఆర్థికంగా బలంగా లేరని సినిమా వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది మాకున్న అనుమానం లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ప్రజలకు ఉన్న అనుమానం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఏదైతే డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బుని మరి బ్లాక్ మనీని వైట్ మనీగా రూటింగ్ చేయడానికి హరిహర వీరమల్లు సినిమాని ఏమన్నా వాడుకుంటున్నారనేటువంటి అయితే మాకు స్పష్టంగా కలుగుతుంది ఆ అంశాన్ని బయటపెట్టాం అంటే సినిమాకి సంబంధించి దిల్ రాజు కూడా ఒక సినిమాకి సంబంధించి ఐటీ వాళ్ళకి ఫిర్యాదు చేశారు ఇంతకుముందు మీరు కామెంట్ చేస్తారు దేని గురించి అది వకీల్ సబ్ సినిమా అనుకుంటా మరి ఆయనే వకీల్ సబ్ సినిమా మరి వకీల్ సబ్ సినిమా కూడా పవన్ కళ్యాణ్ గారు మొత్తం వైట్లోనే ఇవ్వాలి ట్యాక్స్లన్నీ మీరే కట్టుకోవాలి మొత్తం నాకు ఎక్కువ అమౌంట్ ఇవ్వాలనేటువంటి మాట మాట్లాడారని చెప్తున్నారు అందుకనే దిల్ రాజు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఫిర్యాదు చేశారని మాకు కూడా కొంత సమాచారం ఉంది ఇది పూర్తిగా వాస్తవం దీని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాలి ఎందుకు మీరు వైట్ మనీనే ఇవ్వాలని దిల్ రాజ్ గారిని డిమాండ్ చేశారు ఎందుకు మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వారు ఫిర్యాదు చేశారు కూడా మీరు సమాధానం చెప్పాలి అంటే పోతిని మహేష్ ఏమైనా ఆధారాలతోనే ఆరోపణలు చేస్తున్నారు లేకపోతే ఈ ఫేక్ ఆరోపణలు ఏంటి సార్ నేను మాట్లాడే ప్రతి మాట కూడా వాస్తవం ఏదైనా సినిమా మరి బాహుబలి లాంటి సినిమా ఏమన్నా ఆరేళ్ళు తీయలేదే ఏడేళ్ళు తీలేదే మూడేళ్ళకో నాలుగేళ్ళుకో పూర్తి చేశారా అంతకన్నా పెద్ద సినిమానా హరిహర వీరం ఏమన్నా అంతకన్నా పెద్ద సినిమానా చెప్పండి మీరు అట్లాగనే దిల్ రాజు గారు అబద్ధమైతే అబద్ధమని చెప్పమనండి నిజమైతే నిబద్ధం అని చెప్పమ్మా కౌలు రైతుల ఖాతాల్లో ఎంత డబ్బు ఉంది మీరు సేకరించిన విరాళాలు ఎంత మీరు కొన్న ఆస్తులు ఎంత మీ బినామీల పేర్లున్న ఆస్తులు ఎంత మీరు చెప్తారా నా దగ్గరున్న రెండు మూడు ఆధారాలను ఒకటి రెండు ఆధారాల్లో బయట పెట్టమంటారని నేను మాట్లాడుతున్నాను కదా నా దగ్గర ఆధారం ఉండబట్టే కదా మాట్లాడుతున్నాను నేను కాబట్టి నేను ఖచ్చితంగా అది కూడా బయటపడతాను ఎన్నికల ముందే బయట పెడతానని చెప్పాను కదా నేను చెప్పేది నేను చెప్పేది ఆ వాస్తవం అయితే వాస్తవం ఏంటో సమాధానం చెప్పమనండి అకౌంట్స్ అని వెబ్సైట్లో పెట్టమని చెప్పండి ఏం మాట్లాడకుండా మీరు కూడా ఆరోపణలు అనేలా చెప్తారా నేను మాట్లాడే ప్రతిదీ వాస్తవం మొన్న కూడా మాట్లాడని అని వాస్తవాలే వాస్తవాలు అయితే ఎవరు కూడా రాజకీయ పరంగా నేను మాట్లాడిన వాస్తవాలు మాట్లాడకుండా కావాలని నా మీద పర్సనల్ అటాక్ చేస్తున్నారు అది తప్పు నేను అడిగిన ప్రశ్నలు కృష్ణా గుంటూరు జిల్లాలో ఎవరైనా ఒక కాపునాయుడికి టికెట్ ఇచ్చారా భీమవరం వదులుకొని పిఠాపురం ఎందుకు వెళ్ళారు ఇలాంటి ప్రశ్నలు సంధించా దాని మీద ఎవరు ఎందుకు సమాధానం చెప్పట్లా మరి పది రోజుల కాలంలోనే పార్టీ నుంచి చాలామంది వైద్యులకి వైసీపీ పార్టీలో చేరారు కదా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో దీన్ని ఏమంటారు సమాధానం చెప్పమనండి ఎంతసేపు నా మీద పర్సనల్ అటాక్ కాదు నేను చెప్పేవన్నీ వాస్తవాలు కాదో పవన్ కళ్యాణ్ గారిని బయటకు వచ్చి సమాధానం చెప్పమని అప్పుడు మాట్లాడదాం అంటే మీరు ఇంతకుముందు ఇంకో కామెంట్ చేశారు సెక్యూరిటీ సిబ్బందికి జీతాలు కానీ లేకపోతే నాగబాబు వాళ్ళకు సంబంధించినటువంటి హౌస్ రెంట్లు కూడా పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయం నుంచి రావట్లేదు వేరే వ్యక్తుల ద్వారా వస్తుందని చెప్పారు నిజమే కదా గ్రీన్ కో కంపెనీ చల్మల్ శెట్టి నరసింహారావు గారు పే చేశారు చాలా సంవత్సరాల పాటు మరి సెక్యూరిటీ జీతాలన్నీ ఆయనే కట్టారు అది వాస్తవం మరి నాగబాబు గారు రుక్మిణి ఇలాంటి చాలామంది అపార్ట్మెంట్లో ఉన్న దగ్గర కూడా డబ్బులని జీతాలు కట్టినాయి అంతా కూడా టీ టైం శ్రీనివాస్ ఉదయ్ శ్రీనివాస్ చెల్లించారని చెప్తున్నా కాదని వాస్తవాలు బయట పెట్టమనండి పార్టీ అకౌంట్ల నుంచి చెల్లించాం మా కష్టార్జితం నుంచి చెల్లించం చెప్పమనండి ఉంటే ఆధారాలు బయట పెట్టమనండి ఆధారాలు బయట పెట్టకుండా మీరు ఆరోపణలు ఎలా చెప్తారు ఆధారాలు బయట పెట్టి అప్పుడు మాట్లాడమనండి ముందు అల్లు అర్జున్ పొగారు బ్రాండ్ అంటే అల్లు అర్జున్ అని చెప్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కంటే అల్లు అర్జున్ గొప్పని ఎలా చెప్తున్నారు నేను చెప్పాను అలాగనే బ్రాండ్ అన్నా ఓకే సినిమా ఇండస్ట్రీ మా వల్లే బతుకుతుంది మా వల్లే చాలా మందికి ఉపాధి ఉంది అని చెప్పారు కదా మీ వల్ల ఎంతమందికి ఉపాధి దొరికింది ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ వల్ల ప్రొడ్యూసర్లు అయ్యారు డైరెక్టర్లు అయ్యారు ప్రొడక్షన్ మేనేజర్లు అయ్యారు ఎవరైనా చెప్పగలుగుతారని అడిగాను కానీ అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు చిరిగిపోయిన లుంగియో ఇరిగిపోయిన పందుంబొల్లో లేకపోతే ముఖానికి రంగులు రాసుకొని పుష్ప సినిమా చేస్తే వెయ్యి కోట్లు వచ్చింది సినిమా ఇండస్ట్రీకి అట్లాంటి వాటి వల్ల కదా ఉపయోగం అది కదా బ్రాండ్ డబల్ ఏ బ్రాండ్ అల్లు అర్జున్ బ్రాండ్ అని అంటారు కదా మరి బ్రాండ్ అంటే ఆయన కదా మీ వల్ల ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన ఉపయోగం ఏంది ఆయన చాలామందిని మరి పైకి తీసుకొచ్చాడు సొంత ఇల్లు కొనిచ్చాడని చెప్పాను నేను మీరు ఎవరికైనా కొనిస్తే చెప్పండి మీ సినిమాలు అలాగా ఆడితే ఎక్కడని చెప్పండి దేశవ్యాప్తంగా పుష్పా సంచలనమైంది కరెక్టేనండి కరెక్టే రాంగా మరి సంచలనమైంది టూ కూడా పన్నెండు వందల కోట్ల రూపాయలు టేబుల్ అయింది అంటున్నారు అంటే తెలుగు సినిమా దేశవ్యాప్తంగా ఏ స్థాయికి పోయిందని చెప్పడానికి ఆ మాట చెప్పా అల్లు అర్జున్ గారిని పొగుడుతం లేదు వాస్తవాలు చెప్పా మీ దగ్గర కూడా అలాంటి వాస్తవాలు ఏమైనా ఉంటే చెప్పండి ఫైనల్గా పవన్ కళ్యాణ్ మీద పోతిని మహేష్ పోరాటం ఎక్కడి వరకు అరే నేను పోరాటం చేయట్లేదండి నేను నేను వాస్తవాల్ని బయటికి పెట్టాను నేను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నా నేను వైసీపీ పార్టీ నాయకుడిని నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మి విశ్వసించి నా భవిష్యత్ అక్కడ బాగుంటుందని సంపూర్ణంగా నేను విశ్వాసం ఉంచడంలో వైసీపీ పార్టీకి పనిచేస్తున్నాను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అన్ని అంశాలని బయట పెట్టా నాకు తెలిసినప్పుడల్లా బయట పెడతాను అంటే పోరాటం ఎప్పటివరకు అంటే ఉన్నంత వరకు మీరున్నంత వరకు పోరాటం కొనసాగుతుంది ఎవరినైనా ప్రశ్నిస్తాం కదా ఆయన చెప్పిందే కదా ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానడు కాబట్టి ఆయనే ప్రశ్నించా ఇంకా పోతిరి మహేష్ దగ్గర ఇంకా బయట పెట్టాల్సిన అంశాలు ఇంకా ఉన్నాయా ఉన్నాయి ఇప్పుడు బయట పెట్టబోతున్నాడు చెప్పాను కదా పెడతాను ఆధారాలు బయటపెడుతుంది ఈసారి బ్లాక్ బస్టర్ మూవీ ఈసారి ఈసారి బ్లాక్ బస్టర్ పుష్పట్టు అది కూడా వేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా ఒక్కొక్కటి అన్నీ బయట పెడతానని చెప్తున్నారు అంటే ప్రశ్నిస్తాను పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా దానికి సంబంధించి నేను కూడా ప్రశ్నిస్తానని పోతిని మహేష్ చెప్తున్నారు బ్రాండ్ అంటే కుటుంబం మా వాళ్ళే బదుతుందని పవన్ కళ్యాణ్ చెప్తున్న నేపథ్యంలో ఎంతమందికి ఉపాధి లభించింది లభించింది పవన్ కళ్యాణ్ అని ప్రశ్నించాను అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వారా వెయ్యి కోట్లు ఆయన లాభాలు వచ్చాయి కాబట్టి చాలామంది కుటుంబాలు ఆయన పోషిస్తున్నారని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా తన ఫైట్ కొనసాగుతుందని మాత్రం పోతిని మహేష్ చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేశర్టీవీవి విజయవాడ నుండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది